హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విలేజ్ వంటకాలు. ఫ్రెండ్స్, ఇవాల్టి స్పెషల్ రెసిపీ ఫ్రూట్ సలాడ్. ఫ్రూట్ సలాడ్ని చాలా ఈజీగా, సింపుల్గా, టేస్టీగా ఇంట్లోనే రెడీ చేసుకోవచ్చండి. అలాగే చిన్నపిల్లలు ఫ్రూట్స్ పెడితే అస్సలు తినరు. అలా కాకుండా ఫ్రూట్స్ అన్నీ కలిపి ఇలా సలాడ్ చేసి వాళ్ళకి అప్పుడప్పుడు ఇచ్చారంటే చాలా యమ్మీగా తినేస్తారు, చాలా బాగుంటుంది. టేస్టీ అండ్ హెల్దీ ఈ ఫ్రూట్ సలాడ్ని ఎలా రెడీ చేసుకోవాలి, దాని ప్రాసెస్ ఏంటో చూద్దాము. ముందుగా ఒక లోతున్న బౌల్ని స్టవ్పై ఉంచి దానిలో 1/2 లీటర్ పాలను దానిలో వేసుకోవాలండి. ఏ కంపెనీ అయినా పర్లేదు, రెగ్యులర్గా యూజ్ చేసే పాలను తీసుకున్నాను. పాలని మరిగించుకోవాలి. ఒకసారి ఒక పొంగు వచ్చి మరిగిన తర్వాత 1/2 కప్పు చక్కెర వేసుకొని బాగా కలుపుకోవాలి. స్వీట్ ఎక్కువ కావాలనుకునే వాళ్ళు ఇంకొంచెం షుగర్ని యాడ్ చేసుకోవచ్చు. షుగర్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈలోగా మనం కస్టర్డ్ పౌడర్ని కలుపుకుందాము. ఒక బౌల్లోకి కాచి చల్లార్చిన పాలని 1/2 కప్ వరకు తీసుకోవాలి. చూడండి, ఇది కస్టర్డ్ పౌడరు. దీని ఫ్లేవర్ వెనీలా ఫ్లేవర్ అండి. 2.5 టీ స్పూన్ దాంట్లో వేసుకొని ఎక్కడ కూడా ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. మీరు వాటర్ లైన్ మిక్స్ చేసి కలుపుకోవచ్చు, లేదంటే కాచి చల్లార్చిన పాలన్న వేసుకొని కలుపుకోవాలి. కానీ డైరెక్ట్ వేయకూడదు, ముందు కలిపి పెట్టుకొని పాలలు మరుగుతున్న పాలల్లో వేసుకోవాలి. ఆ కస్టర్డ్ పౌడర్ మిశ్రమాన్నంత దాంట్లో వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ కస్టర్డ్ పౌడరు మిల్క్ దాంట్లో వేసిన తర్వాత కొంచెం పాలకు థిక్నెస్ వస్తుందండి. పాలు కొంచెం మరిగి థిక్నెస్ వచ్చేంత వరకు వాటిని కలుపుకుంటూ మరిగించుకోవాలి. చూడండి, పాలు చక్కగా మరిగిపోయాయి, థిక్నెస్ కూడా వచ్చింది. ఇలా థిక్నెస్ వచ్చిన తర్వాత, ఇది దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ పాలని చల్లార్చుకోవాలి. రూమ్ టెంపరేచర్ వచ్చేంత వరకు చల్లారనివ్వాలి. ఈ పండ్లన్నీ నేను ముందే కట్ చేసి పెట్టుకున్నానండి. సన్నగా కట్ చేసుకున్న యాపిల్ ముక్కలు, అలాగే సన్నగా పొడుగ్గా కట్ చేసుకున్న బాదము, అలాగే కాజు, అలాగే దానిమ్మ గింజలు. నేను ఇక్కడ దానిమ్మకాయ ఒకటి తీసుకున్నాను. ఒక 3 మీడియం సైజు సపోటాలని కట్ చేసి పెట్టుకున్నాను. కొన్ని నల్ల అంగూరాలని ఇలా మధ్యలో కట్ చేసి పెట్టుకున్నాను. గ్రీన్ కలర్ అంగూరాన్ని కూడా ఇలా కట్ చేసి పెట్టుకున్నాను. ఇలా అన్నిటిని కట్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకున్నాను. ఆ తర్వాత కాచి చల్లార్చుకున్న కస్టర్డ్ మిల్క్ని ఒక వెడల్పాటి బౌల్లోకి తీసుకోవాలి. చూడండి, ఇవి పూర్తిగా చల్లారిపోయాయి. చల్లగైన తర్వాతనే ఫ్రూట్స్ని వేసుకొని కలుపుకోవాలి. మనం కట్ చేసి పెట్టుకున్న యాపిల్ ముక్కలు, అలాగే గ్రీన్ గ్రేప్ ముక్కలు, అలాగే బ్లాక్ గ్రేప్, సపోటా ముక్కలు. సపోటా ముక్కలు వేసుకున్న తర్వాత దానిమ్మ గింజలు వేసుకోవాలి. ఆ తర్వాత అందులో బాదం జీడిపప్పులను కూడా వేసుకోవాలి. ఇవి వేసుకోవడం ద్వారా అక్కడక్కడ మన పంటికి తగిలి చాలా టేస్టీగా ఉంటుందండి ఫ్రూట్ సలాడ్. అలా రెడీ చేసుకున్న తర్వాత దానిపైన ఒక ప్లేట్ నుంచి ఈ బౌల్ని ఫ్రిడ్జ్లో 1-2 గంటలు ఉంచాలండి. ఇది ఇలా డైరెక్ట్ తినేదానికంటే ఇది కొంచెం కూల్ అయిన తర్వాత తింటే చాలా యమ్మీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. 2 గంటలు అయిందండి, ఒకసారి తీసి చూద్దాము. చూడండి ఎంత కలర్ఫుల్గా, ఎంత బాగా వచ్చిందో. ఒకసారి బాగా కలుపుకొని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే అంతేనండి టేస్టీ అండ్ కూల్ కూల్ ఫ్రూట్ సలాడ్ రెడీ. ఇవే ఫ్రూట్స్ వేసుకోవాలని ఏం లేదండి. మీ ఇంట్లో ఏవి అవైలబుల్ ఉంటే ఆ ఫ్రూట్స్నన్నీ కలిపి ఇలా ఫ్రూట్ సలాడ్ చేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఫ్రూట్స్ తినని వారు కూడా ఇలా చేసి ఇచ్చారంటే చాలా యమ్మీగా తినేస్తారు, చాలా ఇష్టంతో తినేస్తారు, చాలా టేస్టీగా ఉంటుంది. ఇది రెడీ చేసుకోవడం చాలా ఈజీ కదండి. మరి మీరు తప్పక ట్రై చేస్తారు కదా. మరిన్ని వెరైటీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్ కానీ షేర్ చేయండి. మీరు ట్రై చేయండి, మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్. బాయ్ బాయ్.